నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని హాస్టల్ ఉద్యోగిగా ఉంటూ జిల్లా 4వ తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉండి చనిపోయిన వగల వెంకటేశ్వర్లు 2వ వర్ధంతిని కుటుంబ సభ్యులు పేద ప్రజలకు ఉపయోగకరంగా అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని జమ్మలపాలెంలో సుమారు 300 కుటుంబాలకు ఆహారం పంపిణీ చేశారు. 4వ తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉండి చనిపోయిన వగల వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయించుకుని ఆహారం పంపిణీ చేశామని వెంకటేశ్వర్లు సోదరుడు మరియు సంస్థ నిర్వాహకులు వాగాల శ్రీహరి తెలిపారు. గత ఏడాది మొదటి వర్ధంతిని ప్రభుత్వ వైద్యశాల వద్ద అందరికీ అన్నదానంతో పాటు పండ్లు, బ్రెడ్ను పంపిణీ చేశామని, ఈ ఏడాది ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి ఒక పూటైనా వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఆహారం పంపిణీ చేశామని, ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నేత లక్ష్మీపతి, డిగ్రీ కాలేజ్ డ్రిల్ మాస్టర్ వెంకటేశ్వర్లు, దావా పెంచలరావు, పెంచల నరసయ్య, నజీర్ బాషా తదితరులు హాజరయ్యారు. వాగాల వెంకటేశ్వర్లు గారు స్వర్గస్థులైనారు. ఆయన ఫస్ట్ 2019 మే 19న మొదటి వర్ధంతిగా గవర్నమెంట్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు గత 2019 డిసెంబరు నుంచి ప్రస్తుతం కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల అనేక మంది వ్యాధితో చనిపోవడం, వ్యాధిగ్రస్తులుగా ఉండడం, మరియు ఇలాంటి సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇంటి దగ్గర చేయాల్సినటువంటి బంధువులతో పోస్ట్ పని చేసుకుని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు అర్బన్ ఏరియాలో నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా సుమారు ఒక 300 కుటుంబాల వారు ఇక్కడ రోజువారీ కూలిగా చేసుకుని బతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఈరోజు గత 55 రోజులుగా ఎలాంటి పని, మరి వాళ్ళకి జీవనోపాధి లేక ఇళ్ల దగ్గర ఉన్నటువంటి కుటుంబాల వారికి ఈరోజు వాగాల వెంకటేశ్వర్లు గారి 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరూ కూడా ఒక పూట పూర్తి స్థాయిలో మంచి భోజనం పెట్టి వాళ్ళకి కొంతమేర సహాయపడి వారి జీవన ఉపాధి మరియు శక్తి కొంత కల్పించే విధంగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ మరియు మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా గతంలో కూడా మేము కొన్ని ఈయన మా అన్నగారి పేరుతోటి కొన్ని గ్రామాలలో కూడా మాస్కులు, వెజిటేబుల్స్ మరియు మాకు తగినటువంటి చిన్నపాటి సహాయ కార్యక్రమాలు కూడా చేసేందుకు ఈ సందర్భంగా ముందుంటామని తెలియజేస్తాం.